అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం కేసులో మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు చెప్పడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోకండి వివరాలకు వెళ్ళిపోదాం ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణం కేసులో విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పై పై సర్వత్రా ఇప్పుడు అయితే ఉత్కంఠ నెలకొంది ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన వారి ఆస్తుల అటాచ్మెంట్ పై కోర్టు ఎలాంటి తీర్పిస్తుందో అన్న టెన్షన్ నెలకొంది ఇకపోతే ఈ ఫైబర్ గ్రిడ్ వ్యవహారంలో అక్రమాలకు పాల్పడిన వారి ఆస్తుల అటాచ్మెంట్ కైతే అయితే కనుక సిఐడి సిద్ధమైంది ఈ మేరకు దానికి సంబంధించి అనుమతి కూడా కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సిఐడి పిటిషన్ దాఖలు చేసింది అయితే ఈ పిటిషన్ విజయవాడ ఏసీబీ కోర్టు శుక్రవారం అంటే రోజు విచారించనుంది పైబర్ గ్రిడ్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్మెంట్ కు వైసీపీ ప్రభుత్వం అనుమతినైతే అయితే ఇవ్వడం జరిగింది దీంతో రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ సిఐడికి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో న్యాయస్థానం అనుమతి కోరుతూ సిఐడి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది ఈ పిటిషన్ విచారణ స్వీకరించిన విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ పదిహేడుకు వాయిదా వేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు మరి కాసేపట్లో అయితే కనుక విచారణ స్టార్ట్ అవునుంది ముఖ్యంగా చూసుకుంటే అక్రమాలకు పాల్పడిన టెరా స్టాప్ తో పాటు వేమూరి హరిప్రసాద్ చెందిన ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సిఐడి భావించింది వీటితో పాటు విశాఖపట్నం గుంటూరుతో పాటు హైదరాబాద్ లో దాదాపు నూట పద్నాలుగు కోట్ల ఆస్తుల జప్తరుకు సిఐడి సన్నద్ధం చెప్తున్నారు అయితే కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అన్న దానిపై అటు సిఐడి ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు నిందితుల్లో టెన్షన్ నెలకొందని చెప్తున్నారు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడుని మానసికంగా ఆర్థికంగా దెబ్బతీసేందుకు వై వైసీపీ అయితే కుట్రలు చేస్తోందని ఒక పక్క టీడీపీ ఆరోపిస్తోంది సో ఇప్పుడు ఈ తీర్పు ఎలా ఉంటుందని అయితే అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది